దాంట్లో లోడింగ్ చేసేది ఈ చెత్త లోడింగ్ చేస్తున్నారు. డోర్ కలెక్షన్ వస్తుంది కదా, డైరెక్ట్ గుండూరు వెళ్ళిపోతుందా? డైరెక్ట్ లారీలో కట్టిచ్చేస్తాం అది, అలాగ బండితో పాటు డైరెక్ట్ గుంటూరు కాదు, అచ్చంగా డోర్ కలెక్షన్ చేస్తా గుంటూరు డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అది కూడా మళ్ళీ డోర్ కలెక్షన్ కూడా పైకి వెళ్తుంది డైరెక్ట్, అంటే ఈ ఖాళీ నిండిపోతే పంపించేస్తాం. దీని అంతా మనం పైన వేసుకుంటాం. ఆ ట్రాక్టర్ అంత వరకు నిండి అంత వరకు దాంట్లో పడతాం. ఎన్నంటే రోజుకి ఎన్ని ట్రాక్టర్లు వస్తాయి? మనకి వచ్చి ఒక 100 ట్రిప్లు వస్తుంది సార్. ట్రాక్టర్లు కాకుండా ఒక్కోటి 2 వేసేస్తే 3 వేసేస్తే 100 ట్రిప్లు. అవి కూడా వెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ 50% వేలు పాడైపోయి మీకు మళ్ళీ పని చేస్తే కూడా అది కూడా మొత్తం ఫ్రెండ్లైతే మీరు అలా చేసుకుంటారు ఫీజులో అందులో మళ్ళీ వేలు. ఈరోజు మచిలీపట్నం ఉదయమే అండి, అందరికీ తెల్లారిందో లేదో కానీ మా తెలుగుదేశం కార్పొరేటర్లు, కూటమి కార్పొరేటర్లు, జనసేన కార్పొరేటర్లు ప్రతి ప్రజల సమస్యల మీద పోరాటం కోసం పొద్దునే లేచి ప్రజల సమస్యలు ఏంటని చెప్పి ఈరోజు డంపింగ్ యార్డ్కి వచ్చామండి. మన కొల్లూరు రంజన్ గారు ఆదేశం సారం, మన ఎంపీ బాలసూరి గారు ఆదేశం సారం డంపింగ్ యార్డ్కి వచ్చాం. ఇక్కడ ప్రజలు పడుతున్న బాధలు చూస్తే నిజంగా కొన్నాళ్ళు ఇదే కనుక డంపింగ్ యార్డ్ ఇలా కంటిన్యూ అవుతే 1 సంవత్సరం తర్వాత మచిలీపట్నం ప్రజలందరూ కూడా కాలుష్య పనులు ఇరుక్కుపోతారు. 100% చెప్తున్నా, ఈ 44 మంది వైసీపీ కార్పొరేటర్లు గెలిపించి మన మచిలీపట్నం ప్రజలు ఎంత బుద్ధి తక్కువ పనిచేశారంటే ఒకసారి దీన్ని చూడండి. వాళ్ళు గెలిపించడానికి మీకు ఇచ్చే ప్రతిఫలం ఇది చూడండి, ఒకసారి డంపింగ్ యార్డ్ చూడండి పరిస్థితి ఎలా ఉందో. గుంటూరు కాంట్రాక్ట్ ఇచ్చామన్నారు, డబ్బులు తినేశారు, తీసుకెళ్లి మట్టి తోలుతున్నామన్నారు, దాంట్లో డబ్బులు తినేశారు. ప్రతిదీ కూడా వాళ్ళు 44 మంది గెలిచామని ఒక అధికార మతంతో మన అజెండాల్లో పెట్టుకుని కొన్ని కొన్ని అంశాలు ఏకపక్షంగా ఆమోదించేసుకున్నారండి. కానీ ఇక్కడ పడుతున్న ప్రజలు బాధపడుతున్నారు చూడండి. రేపు వర్షాకాలం వస్తే ఈ రోడ్లు వెళ్ళాలన్నా కూడా భయభ్రాంతులు అవుతారండి చుట్టుపక్కల వాళ్ళు కూడా. అలాంటిది నేషనల్ హైవేట చల్లపల్లికెళ్ళే రోడ్డు ఆలోచించండి. వీళ్ళు చేసింది ఏంటి ఈ 4 ఏళ్ళలో? ఈ వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వం చేసినది ఏంటి? ప్రజలకు చేసింది ఏంటి? మచిలీపట్నం ప్రజలకి ఇది ఇంత చెత్త పేర్చుకోండిమా. మచిలీపట్నం డంపింగ్ యార్డ్ దగ్గరికి మా కార్పొరేటర్స్ అందరూ రావడం జరిగింది. కూటమి కార్పొరేటర్స్ మా మినిస్టర్ గారు కానీ ఎంపీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ డంపింగ్ యార్డ్ని చూడటానికి వచ్చాము. అయితే ఇక్కడ చూసేసరికి డంపింగ్ యార్డ్లో వేసే ఈ వేస్ట్ అంతా కూడా రోడ్డు మీదకి ఉంది, సగం ఈ రోడ్డు మీదకి రావడం ఉంది, ఈ రహదారి మీదకి రావడం వల్ల వచ్చే వెహికల్స్ అన్నీ కూడా బాగా ప్రయాణం జర్నీ అటు ఇటు ఆ బాటలో వెళ్ళే వాళ్ళందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా అయితే ఇక్కడ చూస్తే ఈ డంపింగ్ యార్డ్ బ్యాక్ సైడ్కి ఆ తగలపెట్టే దగ్గర పొగ ద్వారా హై టెన్షన్ వైర్ ఏమాత్రం వైర్ దగ్గరికి ఆ పొగ ద్వారా ఏదైనా ఫైర్ జరిగినా చాలా ప్రమాదం. వెహికల్స్ లో ఉన్న వాళ్ళకి కానీ ఆ వెహికల్స్ కానీ చుట్టుపక్కల చాలా ప్రమాదాలు. ఈ మధ్యకాలంలో ప్రమాదం జరిగి ప్రమాదశాత్తు జరిగినా కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తులకి ఏం జరగకపోవడం అనేది చాలా అదృష్టం. కాబట్టి ఈ విషయం మీద మేము తక్షణమే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వంలో మేము తగిన చర్యలు తీసుకుని ఈడీఈ గారితో కూడా మేము మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా. కానీ ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వం పాత ప్రభుత్వంలో ఉన్న అరసత్వాన్ని ప్రజలకు తెలియపరచడం కోసం మేము ఈ విషయాన్ని మేము తెలియపరచాలని అనుకుంటున్నాము ఖచ్చితంగా. ఈరోజు మంత్రివర్యులు కొల్లూరు రవీంద్ర గారు అలాగే ఎంపీ బాలసారు గారి అధ్యక్షతన మేమందరం కూడా ఈ కార్పొరేటర్లు కూటమి కార్పొరేటర్లు అందరం కలిసి ఈ డంపింగ్ యార్డ్ని సందర్శించడం జరిగింది. ఈ డంపింగ్ యార్డు ఎంతో అస్తవ్యస్తంగా దేనికి అంత ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ చెత్తనంతా కూడా పైకి వెళ్తానికి వ్యాన్లు కూడా వెళ్ళే పరిస్థితి లేక ఒక కేవలం దానికోసం ఒక ప్రొక్లైన్ కేటాయించి చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఇక గత ప్రభుత్వ ఒక అసమర్థతకి ఇది ఒక పెద్ద నిదర్శనం. అలాగే ఇప్పుడు తోటి సభ్యురాలు చెప్పినట్టుగా గోడ నిర్మాణానికి కొరకు నిధి కేటాయించి నిధులను కూడా వారు వేరే దాటికి దారి మళ్లించి చేస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రణాళిక ప్రకారం గుంటూరుకి తరలించాలని చెత్త కూడా సరిగ్గా తరలించలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం.